మనం చూస్తున్నాం గత మూడు వారాలు ఏదైతే కనుక ఫండమెంటల్ అనాలిసిస్ పైన స్టార్టింగ్ ఫ్రమ్ హౌ టు ఫైండ్ ఏ రిలియన్స్ అన్నట్టు అనమాట. ఒక స్టాక్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసి టెన్ కమాండ్మెంట్స్, ఫోర్ పీస్, సిక్స్ ఐస్, వన్ ఈ అక్కడి నుంచి మొదలు పెట్టి గత వారం అనమాట ఫోర్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టాక్ ఏ విధంగా చూడాలి, ఇటు ప్రైస్ టు బుక్ కానీ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వారం పార్ట్ టూ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టాక్ వాల్యూ మనం ప్రెజెంటేషన్ ఇస్తాం. అందులో అనమాట మీకు ప్రై రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఏంటి, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏంటి, అండ్ ఓవరాల్గా ఎంటర్ప్రైజ్ వాల్యూ ఏంటి, ఎంటర్ప్రైజ్ వాల్యూ ఆఫ్ ఏ కంపెనీని అదే సెక్టార్లో వేరే కంపెనీస్ తోటి ఏ విధంగా కంపేర్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలనే విషయాలపైన డిస్కస్ చేద్దాం. అదేవిధంగా యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ మనం రికమెండ్ చేస్తున్నట్టు ఈ వారం కూడా అనమాట కపుల్ ఆఫ్ స్టాక్స్ రికమెండ్ కూడా చేస్తాం అనమాట. ఐ థింక్ లాస్ట్ వీక్ రికమెండ్ చేసిన స్టాక్స్ కూడా హ్యావ్ బీన్ పెర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ ఓవరాల్గా అనమాట ఈ ఫండమెంటల్ అనాలిసిస్ తోటి యూ విల్ బికమ్ ఎ బెటర్ ఇన్వెస్టర్ అండ్ బెటర్ ట్రేడర్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే క్లియర్లీ ఏదైతే ఎక్స్పీరియన్స్ తోటి మెలకువలు ఏవైతే కనుక నేను చెప్తున్నానో ఈ కేర్ఫుల్గా ఫాలో అయ్యి అన్ని సెమినార్స్ అటెండ్ అయ్యి మీరు కేర్ఫుల్గా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే కనుక యూ విల్ డెఫినెట్లీ బీ ఎ బెటర్ ఇన్వెస్టర్ దాన్ బిఫోర్ దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ స్టార్టెడ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు దిస్ వీక్స్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ వెబినార్ అనమాట టీవీ ఫైవ్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి. ఇందులో మీకు అన్ని విషయాలు మళ్ళా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అనమాట ఈజీ టు అండర్స్టాండ్ వీళ్ళని అనమాట ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.